ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఆరవ బుధవారము పురపునిత ఫ్రాన్సిస్ వారి స్మరణ ఆయన మూలమునని నాకు ఈ లోకమును నేను ఈ లోకమునకును సిలువ వేయబడితిమి మొదటి పట్టణము పుణిత చిన్నప్పగారు గలతీలకు రాసిన లేఖ ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు మొదటి పట్టణము పుణిత గారు గలతీలకు రాసినలేక ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు నా మటుకు నేను వేరుగా కాక మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క సిలువను గురించి మాత్రమే గొప్పగా చెప్పుకొందును ఏలయన ఆయన సిలువ మూలముననే నాకు ఈ లోకమును నేను ఈ లోకమునకును సిలువ వేయబడితిమి ఎవడైనను సున్నతి పొందెనా లేదా అను విషయము అనవసరము ముఖ్యమైన విషయము ఏమనగా అతడు నూతన సృష్టి ఎగుటయే తమ తమ జీవితములలో ఈ సూత్రమును పాటించు వారికి సమాధానము కనికరము తోడగునుగాక వారికి మాత్రమే కాదు దైవ ప్రజలకు లభించును లభించునుగాక ఇక మీదట ఎవ్వడునూ నన్ను బాధింపకుండునుగాక ఏలైనా నా శరీరముపై నేను యేసు యొక్క ముద్రలను ధరించుచున్నాను సోదరులారా మన ప్రభువకు యేసుక్రీస్తు యొక్క కృప మీతో ఉండునుగాక ఆమెన్ ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీవే నా వారసు భూమి ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము యాభై ఏడవ వచనము నుండి అరవై రెండవ వచనము వరకు అట్లు వారు మార్గమున పోవునప్పుడు ఒకడు యేసుతో మీరు ఎక్కడకు వెళ్ళినను నేను మిమ్ము వెంబడించి వత్తును అని పలికెను అందుకు ఏసు నక్కలకు బొరియలు ఆకాశపక్షులకు గూమ్లు కలవు కాని మనిషి కుమారునకు తలదాచుకునేటకు సైతము తావులేదు అని సమాధానము ఇచ్చెను అప్పుడు ఆయన మరొకనితో నన్ను అనుసరింపమని కోరెను అందుకు అతడు ప్రభు నేను ముందుగా వెళ్ళి నా తండ్రిని సమాధి చేసి వచ్చుటకు సెలవిమ్ము అని మనవి చేసెను అందుకు ఏసు మృతులనే తమ మృతులను సమాధి చేయనిమ్ము కాని నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించము అనేను మరియకుడు యస్తో ప్రభు నేను మిమ్ము అనుసరింతును కాని మొదట నా కుటుంబములోని వారికి చెప్పివచ్చదను సెలవిండు అని పలికెను యస్ వాణితో నాగటి మీద చేయి పెట్టి వెనుకకు చూచివాడు ఎవ్వడును దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాడు అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక